Maharashtra low CM Petan Gosam fight consagutundi, BJP Sivasena, Runduguda, DNT DNA Laga, Pratistuna, in the Kante, Idraki, Dru Alliance to Portage Sarukani, at a Yavarakuda, complete Antevoka, BJP magic for a Saran magic figure Raledu, at the same time Sivasena Guda, Ankunathan to figure Raledu, Druguda, Konta, Nastapur and Jupkol, Gathanical the Polskunte, Nastapur and Jupkol, so Gathanical law, there are no terror on the city against BJP, no tie city Matrangels in Ante, and the Pupa the head is city Kulpene. At the same time Sivasena Guda, Gathanical law, Aramudu, city against 20, Sivasena, Isar Yabar Matrangels in almost two. R eight seat lo, idu kor choshan kor kolpodon zarigindi. Ine pachan lo, alliance sete isar poti jesaru kani CM situation lo, prabhu tyar part issue lo matram koncho idro DNT DNA le vyavaristu unnaru. CM 50-50 formula epade the Sivasena tisukochindo tyarpaik tisukochindo appan nunchi kuda కొంతా ఆసక్తికర వాతావరణం రాజకీయం వేడెక్కిందని చెప్పుకోవచ్చు. తాజాగా ఫడ్నవీస్ ఒక ప్రకటన చేశారు. 50-50 ఫార్ములా గురించి ఇంతకుముందు ఎప్పుడూ మాట్లాడుకోలేదు. శివసేనతో సార్వత్రిక ఎన్నికల ముందు మేము ఎటువంటి ఫార్ములా పెట్టుకోలేదు. సో అటువంటి హామీలు మేము ఇవ్వలేదు శివసేనకి. ఈ నేపథ్యంలో వాళ్ళు 50-50 ఫార్ములా తీసుకురావటం అంటే సీఎం సీట్ని 2.5 ఏళ్ళు బీజేపీ 2.5 ఏళ్ళు శివసేన తీసుకోవటం అనేది సరికాదు అనే ఉద్దేశంతో ఆయన స్పష్టంగా ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. సీఎం సీట్ సీఎంగా సీఎం సీట్లో 5 ఏళ్ళు శివసేన కూర్చోవటం అనేది కూర్చోవాలని కోరుకోవడం తప్పులేదు. కోరిక వేరు, సాధించుకోవటం వేరు. కానీ ఈ విధంగా ఇవ్వాల్సిందని పట్టుబట్టడం అనేది సరికాదు. ఏదైనా వాళ్ళ డిమాండ్లు ఏమైనా ఉంటే తీసుకురండి, వాటిలో యోగ్యత ఉంటే, అంటే అందులో ఆ డిమాండ్లలో జెన్యునిటీ ఉంటే ఖచ్చితంగా పరిశీలిస్తామని ఫడ్నవీస్ చాలా కుండబద్ద కొట్టినట్టుగా ఒక ప్రకటన చేయడం జరిగింది. సో ఈ ప్రకటనపై ఇప్పుడు శివసేన సేనలో భగ్గుమంటున్నాయి. ఈ విధంగా ఎలా అంటారా, ముందు అనుకున్నది ఏంటి, ఇప్పుడు చెప్తున్నది ఏంటి అని చాలా బీజేపీ వర్గాలపై శివసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సో ఈ ఫడ్నవీస్ ఎప్పుడైతే ప్రకటన చేశారో అప్పుడు రాజకీయం మరింత రంజుకుంది, వేడెక్కిందని చెప్పుకోవచ్చు. అమితుమి తెలుసుకునేందుకు కూడా సిద్ధమయ్యారు ఒక దశలో అన్న ఒక వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి. నిజానికి ఆ ఫడ్నవీస్ ప్రకటన తర్వాతనే శివసేన స్ట్రాంగ్ వెంటనే ఆల్మోస్ట్ గంట 2 గంటల లోపల స్పందించడం జరిగింది. ఒక ప్రకటన చేసి ఒక వీడియో వదిలేరు. ఆ వీడియోలో ఏముందంటే ఫిబ్రవరి 18న ఇద్దరు కలిసి, అంటే బీజేపీ శివసేన అంటే సార్వత్రిక ఎన్నికలకు ముందు కలిసి ఒప్పందంలో భాగంగా ఒక ప్రకటన చేసినట్టుగా ఆ వీడియోలో ఉంది. ఆ ప్రకటనలో ఆ వీడియోలో చేసిన ప్రకటన ఏంటంటే ఫడ్నవీస్ ఖచ్చితంగా పదవులు కానీ అధికారంలో మళ్ళీ అధికారంలోకి వచ్చినట్లయితే బీజేపీ శివసేన కూటమి మహారాష్ట్రలో మళ్ళీ అధికారంలో వచ్చినట్లయితే పదవులు కానీ వాటి అన్నింటిని కూడా సమానంగా పంచుకుంటాము, బాధ్యతల్ని సమానంగా పంచుకుంటామని ఆ వీడియోలో ఉంది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. అంటే ఫడ్నవీస్ ఏదైతే చెప్పారో అసలు ఎటువంటి ఒప్పందాలు కానీ ఎటువంటి హామీలు కానీ జరగలేదని ఏదైతే చెప్పారో దాన్ని వ్యతిరేకిస్తూ అదంతా తప్పు అని చెప్తూ ఒక ఉద్దేశం చెప్పే ఉద్దేశంతో ఈ వీడియో ఫిబ్రవరి 18న జరిగినటువంటి ఒక సమావేశానికి సంబంధించిన వీడియోని శివసేన బయటకు వదలటం జరిగింది. సో చాలా స్పష్టంగా ఆ వీడియో ద్వారా ఏం చెప్తున్నారంటే మేము కొత్తగా ఏం అడగట్లేదు, ఏదైతే మనం అనుకున్నామో సార్వత్రిక ఎన్నికలకు ముందు అది మాత్రం డిమాండ్ చేస్తున్నాం తప్పించి కొత్తగా మేమైతే అడగలేదు. మమ్మల్ని ఆగ్రహానికి గురి చేయొద్దు. మేము తమని అధికారానికి దూరం పెట్టేలా మీరు వ్యవహరిస్తారని అనుకుంటే బీజేపీ వర్గాలు అలా భావిస్తే మేము క్షణాల్లో నిర్ణయం తీసుకుంటాము. అవసరమైతే ప్రత్యర్థులతో కలిసి మేము ఫామ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము అని శివసేన శ్రేణులు చెప్తూ ఉన్నాయి. తమను మాత్రం వేరు చేయొద్దు, తాము అనుకున్నట్టుగానే ఏదైతే మనం మొదట్లో ఏదైతే బీజేపీతో అనుకున్నామో సంకీర్ణ ప్రభుత్వానికి కట్టుబడి ఉన్నాం, ఇప్పటికీ ఆ ప్రతిపాదనకి కట్టుబడి ఉన్నాము. కానీ బీజేపీ ఆ విధంగా ఆలోచించట్లేదన్న వాదనని అయితే శివసేన తీసుకొస్తుంది. అయితే శివసేన చెప్తున్నటువంటి వాదనని బీజేపీ వర్గాలు అయితే తీవ్రంగా ఖండిస్తున్నాయి. అటువంటిది ఏమీ లేదు. అవసరమైతే తమకు కూడా శివసేనకు సంబంధించినటువంటి 45 మంది ఎమ్మెల్యేలు తమతో రెడీగా ఉన్నారు. అంటే ఇతనికి మన ఫడ్నవీస్ సర్కార్కి, ఫడ్నవీస్ అంటే బీజేపీలో ఆయా నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు శివసేనకు సంబంధించినటువంటి 45 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. వారు అవసరమైతే ఉద్ధవ్ ఠాక్రేని ఒప్పించేదైనా సరే ఫడ్నవీస్నే ముఖ్యమంత్రిగా చేయాలని భావిస్తున్నారని ఒక బీజేపీ ఎంపీ సంజయ్ కాకడే చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమానాన్ని రేపుతున్నాయి. నిజానికి శివసేనకి బీజేపీ తప్పించి వేరే ప్రత్యామ్నాయం లేదని బీజేపీ భావిస్తుంటే శివసేన కూడా అదే అంశాన్ని అదే విషయాన్ని మరోసారి ప్రస్ఫుటం చేస్తుంది. మేము తప్ప శివసేన తప్ప బీజేపీకి మరో ప్రత్యామ్నాయం లేదు ప్రభుత్వ ఏర్పాటుకి. వాళ్ళు మిగతా వాళ్ళని ఎవరిని తీసుకోలేరు. ఇండిపెండెంట్లు కూడా సహకరించరు వాళ్ళకి. ఇదంతా కూడా కేవలం ఒక వాదన కొత్త చర్చను తెరపైకి తెస్తున్నారు. జస్ట్ 45 మంది శివసేన ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారనే ఒక అసత్య ప్రచారం చేస్తున్నారు తప్పించి అందులో వాదన లేదని శివసేన చాలా స్పష్టంగా కరాఖండిగా చెప్తూ ఉంది. బట్ బీజేపీ వర్గ శ్రేణులు మాత్రం వీళ్ళు ఈ విధంగా సీఎం సీటు 50-50 ఫార్ములా పెడితే అందుకు ఏమైనా బీజేపీ తలగుద్ది ఇస్తుద్దేమో, లేదంటే డిప్యూటీ సీఎం పదమైనా ఇచ్చుద్దేమోనని
లేదంటే అది కూడా దొరకకపోతే ఒకవేళ ఆ రెండు హామీలు కూడా కనుక శివసేనకి ఇవ్వకపోతే కనీసం మంత్రి పదవులైనా ఎక్కువ వస్తాయన్న ఉద్దేశంతోనే ఈ విధంగా చేస్తున్నారు తప్పించి శివసేన వాదనలో ఎటువంటి నిజంగానే ఎటువంటి న్యాయంగా లేదు అన్న అని బీజేపీ వర్గాలు అయితే భావిస్తున్నాయి. పర్టికులర్గా బీజేపీ ఎంపీ సంజయ్ కాకడే చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని కూడా రేపుతూ ఉన్నాయి. సో ఇటువంటి క్రమంలో ఎవరు ఎలా పోతే ఎలా కలుస్తారు, ఏం చేస్తారు, ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేస్తారు, బీజేపీ శివసేన కలిసే చేస్తాయా, పదవుల విషయంలో బాధ్యతల విషయంలో కాస్తంత ఇద్దరు తగ్గి గవర్నమెంట్ని ఏర్పాటు చేస్తారు లేదన్న విషయంపై ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ఎప్పుడైతే ఫడ్నవీస్ ప్రకటన చేశారో ఎన్నికలకు ముందు శివసేనకి ఎటువంటి హామీలు ఇవ్వలేదు, ఎటువంటి ఒప్పందాలు మేము పదవుల విషయంలో కుదుర్చుకోలేదని ఎప్పుడైతే ఆ ప్రకటన చేశారో ఐదేళ్ల పాటు తానే సీఎంగా ఉంటానని వాళ్ళకి కనీసం 2.5 ఏళ్ళు కదా ఒక్క ఏడాది కూడా సీఎంగా ఉండేటువంటి అవకాశం ఇవ్వబోమని ఎప్పుడైతే ఫడ్నవీస్ ప్రకటన చేశారో అప్పటి నుంచి రాజకీయం మరింత రంజుగా మారిందని చెప్పుకోవచ్చు. శివసేన వెంటనే ఆ ఫడ్నవీస్ ప్రకటనకి కౌంటర్ ఇస్తూ ఈరోజు అంటే ఈరోజు జరగాల్సినటువంటి మీటింగ్ ఏదైతే ఉందో 4 గంటలకి బీజేపీతో ఆ మీటింగ్ని ఉద్ధవ్ థాక్రే రద్దు చేయడం జరిగింది. సో దా అంటే ఒక పరోక్షంగా ఒక సంకేతాలు అయితే పంపించారు, మీరంత మొండిగా వ్యవహరిస్తే మేము అంతే మొండిగా వ్యవహరిస్తాం తప్పించి ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదని శివసేన కూడా సంకేతాలు పంపించడం జరిగింది. నిజానికి వీళ్ళిద్దరు కూడా బీజేపీ శివసేనకి గతంలో కూడా కొన్ని సీట్ల పంపకంలో కానీ సీట్ల విషయంలో కానీ పదవుల విషయంలో గతంలోనే కొంత భేదాభిప్రాయాలు రావటం, తిట్టుకోవటం ఒకరొకరు, వెంటనే నెక్స్ట్ డే మళ్ళా అంటే మధ్యవర్తుల ద్వారా కలిసిపోవటం, ఈ విధంగా గతంలో కొన్నాళ్ళుగా మహారాష్ట్రలో బీజేపీ శివసేన మధ్య ఇటువంటి సాన్నిహిత్యం ఇటువంటి భేదాభిప్రాయాలు వస్తూనే ఉన్నాయి, మళ్ళీ కలిసిపోవడం జరిగింది. సో ఏది ఏమైనా సరే ప్రభుత్వ ఏర్పాటు మాత్రం ఖాయం, బీజేపీ అండర్లోనే జరుగుతుంది, శివసేన కూడా కలుస్తుందని బీజేపీ వర్గాలు అంటుంటే లేదు మా డిమాండ్లు ఒప్పుకుంటే మా డిమాండ్లు ఒప్పుకొని 2.5 ఏళ్ల పాటు సీఎంగా సీట్ని శివసేన ఒక నేతకి ఎవరికైనా ఇవ్వాల్సిందే, ఆదిత్య థాక్రేకి ముఖ్యంగా ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రేకి సీఎం పదవిని 2.5 ఏళ్ల పాటు ఇస్తేనే అంటే 50-50 ఫార్ములా వర్కౌట్ అవుతేనే మేము మద్దతు ఇస్తాము బీజేపీకి, బీజేపీకి వేరే ప్రత్యామ్నాయం లేదని శివసేన కుండబద్దలు కొడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మహారాష్ట్ర సీట్ ఫైట్ అనేది ఎటువైపుకి మలుతుంది, ఎలాంటి రాజకీయాలకు దారితీస్తుంది, లేదంటే ఇద్దరు పౌరుషాలకు పోయి వేరే వ్యక్తులతో కలుస్తారా, లైక్ బీజేపీ ఎన్సీపీతో కలవటం, బీజేపీ ఎలాగో కాంగ్రెస్తో కలవదు అదైతే డ్యామ్ షూర్, ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా భిన్న సిద్ధాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి, పెద్ద పార్టీ రెండు జాతీయ పార్టీలు కాబట్టి ఒకటి అపోనెంట్ కాబట్టి ఇటు పరిస్థితులు కలవదు. సో బీజేపీ శివసేనతో కలుస్తుందా లేదంటే శివసేన ఎన్సీపీతో కలిసి ఎన్సీపీ కాంగ్రెస్ కూటమితో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తా అనేది మాత్రం తేలాల్సి ఉంది. బట్ ఎక్కువ ఛాన్సెస్ అయితే ఏది ఏం జరిగినా ఎటువంటి మాటలు వచ్చినా ఇద్దరు వర్గాల మధ్య మాటల తోటాలు పేలినప్పటికి కూడా బీజేపీ శివసేన కూటమి మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదనేది మాత్రం సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ 2-3 రోజుల్లో ఖచ్చితంగా ఒక కీ డెసిషన్ అయితే వస్తుంది. ఇప్పటికే అమిత్ షా మంత్రాంగం అయితే మొదలైంది, మధ్యవర్తుల ద్వారా కొంత చర్చలు అవి ఇవి జరుపుతున్నారు. మహారాష్ట్రలో బీజేపీ నాయకత్వంలోనే గవర్నమెంట్ ఫామ్ చేయాలి, భాగస్వామిగా శివసేన ఉండాలనే ఒక నినాదాన్ని అమిత్ షా తీసుకొని చర్చలు సాగిస్తున్నారు కొంతమంది కేంద్ర మంత్రుల ద్వారా. సో ఇది మరి ఎటువంటి ఏ విధంగా వర్కౌట్ అవుద్ది ఏమవుద్ది అనేది మాత్రం తెలియాలంటే మరికొన్ని రోజులు అంటే 2-3 రోజులు అయితే క్లారిటీ ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.